अंदर की हृदयपूर्वक नमस्कार गौरवनी मरी वारी अभवा हुजूर नगर में जो कार्यक्रम की अध्यक्षता वह स्थाक शासन सभ्यु युवनायक उत्साहवंत हुजूर नगर अभिवृद्धि विषय में चाला कमिटमेंट तो पनचे सोदर शानंपूडी सईद रेड्डी गारी गौरव पेदू जिला अभिवृद्धि बाट तन नायकत्व में राष्ट्रानी विद्युत रंग में मरी विद्युत विरजिम्मे स्थाई की मिगुल विद्युत स्थाई की तीसुकोनी गौरव मुख्यमंत्री गारी मार्गदर्शकत्व में उत्साह पनचे एनो अनुमानालुंटे विद्युत रंगं पै वाटन्नितिनी पटापंचलु चेसिन पेद्दलु राष्ट्र विद्युत शाख मंत्रिवर्युलु कुंतकंड्ल जगदीश्वर रेड्डी गारिकि गौरवनीयुलु सीनियर नायकुलु प्रस्तुत प्रदेश कांग्रेस कमिटी अध्यक्षुलु नलगोंड पार्लमेंट सभ्युलु माजी मंत्रिवर्युलु ई नियोजकवर्गं नुंडि सुदीर्घ कालं प्रातिनिध्यं वहिंचि ई मध्यने प्रमोशन मीद ढिल्लीकि पोयिन अन्ना कैप्टन उत्तम कुमार रेड्डी गारिकि वारु नाकु मंचि मित्रुलु कूडा वारु मोन्ननే 5 संवत्सरालु एकबिगिन पीसीसी अध्यक्षुडिगा कूडा रिकार्डु साधिंचारनि कूडा मोन्ननే पेपर्लो चदिवानु वारिकि प्रत्येकंगा ई संदर्भंगा हृदयपूर्वकंगा शुभाकांक्षलु कूडा तेलियजेस्तू गौरव राज्यसभा सभ्युलु पेद्दलु बडुगु लिंगय्य यादव गारु गौरवनीयुलु सहचर शासन सभ्युलु मित्रुलु कोदाड शासन सभ्यु बुल्लम मल्लय्य यादव गारु गौरवनीयुलु तुंगतुर्ति शासन सभ्यु सोदरुलु ग्यादरी किशोर कुमार गारु जिला परिषत् चेयरमैन सोदरी दीपिका युगंधर गारु गौरवनीयुलु माजी मन सारी मन्निंचाली शासन मंडली सभ्यु पेद्दलु तेरा चिन्नपरेड्डी गारु गौरव माजी शासन सभ्यु मुनुगोडु कूसुकुंट्ल प्रभाकर रेड्डी गारु అదే రకంగా గౌరవనీయులు వేమరెడ్డి నరసింహారెడ్డి గారు గౌరవ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సత్యనారాయణ గారు గౌరవ జిల్లా కలెక్టర్ గారు వినయ కృష్ణారెడ్డి గారు ఈ రోజు మొట్టమొదటిసారిగా హుజూర్ నగర్ లో ఏర్పాటు చేయబడ్డ ఈ రెవెన్యూ డివిజన్ ఆఫీస్ లో మొట్టమొదటి ఆర్డీఓగా పదవి బాధ్యతలు చేపట్టిన వెంకారెడ్డి గారు వేదికపైన ఉన్న జిల్లా డివిజన్ మరియు రాష్ట్ర స్థాయి నుండి కూడా విచ్చేసిన అధికారులకు వేదిక ముందున్న గౌరవ సర్పంచ్లకు ఎంపీటీసీలకు గౌరవ జెడ్పీటీసీలకు ఎంపీపీలకు స్థానిక మున్సిపల్ చైర్మన్ సోదరి అర్చన రవి గారు ఇంకా వేదిక ముందున్న గౌరవ ప్రజా ప్రతినిధులు సింగిల్ విండోల అధ్యక్షులు ఇంకా ఇతరులు పూర్వ ప్రముఖులు పాత్రికేయ మిత్రులు పేరు పేరున హుజూర్ నగర్ పట్టణ ప్రజలందరికీ రెవెన్యూ డివిజన్ కార్యాలయ ప్రారంభంతో శుభాకాంక్షలు హృదయపూర్వకంగా నేను మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను పెద్దలు జయేశ్వరరెడ్డి గారు చెప్పినట్టుగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఎన్నో భావోద్వేగాలతో ముడిపడి ఉన్న అంశాలు ఉన్నప్పటికీ భావోద్వేగపూరితమైన కారణాలు నీళ్లు నిదులు నియామకాలు అనే శీర్షికన ఎన్నో కోణాలు ఉన్నప్పటికీ మరొక ముఖ్యమైన కోణం కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో దాగి ఉంది పరిపాలన సౌలభ్యం కోసం మరి ప్రజలకు మెరుగైన పరిపాలన అందించడానికి ప్రజలకు మరింత దగ్గరకు పరిపాలన యంత్రాంగాన్ని చేయడానికి కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దోహదపడింది అనడంలో ఎలాంటి సందేహం కూడా లేదు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశం మొత్తంలో కూడా అన్ని రాష్ట్రాల్లో కొత్త జిల్లాల ఏర్పాటు జరిగినప్పటికీ కేవలం రెండే రెండు రాష్ట్రాల్లో కొత్త జిల్లాల ఏర్పాటు జరగలేదు ఒకటి పశ్చిమ బెంగాల్ రెండవది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఈ రెండు రాష్ట్రాల్లో మాత్రమే కొత్త జిల్లాల ఏర్పాటు జరగలేదు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ అధికార వికేంద్రీకరణ వల్ల ప్రజలకు మెరుగైన పరిపాలన ఫలితాలు మెరుగైన సంక్షేమ ఫలాలు అందాలి అని సంకల్పించినారో అదే ఆలోచనతో అదే దూరదృష్టితో ప్రజల హితాన్ని ప్రజల కోరికలను కూడా దృష్టిలో పెట్టుకొని 10 జిల్లాలుగా ఉన్న తెలంగాణను 33 జిల్లాలు చేసింది కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనే మాటని ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను కేవలం కొత్త జిల్లాలు చేయడమే కాదు గతంలో 43 రెవెన్యూ డివిజన్ కేంద్రాలు ఉంటే ఈ రోజు వాటికి ప్రజల డిమాండ్ మేరకు హుజూర్ నగర్ తో కలిపితే మరొక 30 రెవెన్యూ డివిజన్లను తోడు చేసి రాష్ట్రవ్యాప్తంగా 73 రెవెన్యూ డివిజన్లు చేసింది కూడా
మన ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారి మాటని ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. కేవలం జిల్లాలు రెవెన్యూ డివిజన్లు మాత్రమే కాదు, కొత్తగా మండలాలు. గతంలో 459 గ్రామీణ మండలాలు ఉంటే ఈ రోజు మరొక 131 మండలాలను అదనంగా ప్రజల డిమాండ్ మేరకు, ప్రజల కోరిక మేరకు ఏర్పాటు చేసి 590 మండలాలుగా మరి వాటిని పెంచింది కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దాంతో పాటు గతంలో గ్రామ పంచాయతీలు 8879 ఉంటే ఈరోజు మా గిరిజన సోదరుల కోరిక మేరకు ఇక్కడ హుజూర్ నగర్ లో అశేషంగా గిరిజన సోదరులు ఉన్నారు. తాండాలను గ్రామ పంచాయతీలు చేసినా, గూడాలను గ్రామ పంచాయతీలు చేసినా, చిన్న చిన్న పల్లెలను గ్రామ పంచాయతీలు చేసి 8879గా ఉన్న గ్రామ పంచాయతీల సంఖ్యను 12751 గ్రామ పంచాయతీలు చేసింది కూడా మన ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం అనే మాట కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్ళీ ఒకసారి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. గతంలో 68 మున్సిపాలిటీలు ఉంటే ఈరోజు 141 మున్సిపాలిటీలైనా అందులో మన నియోజకవర్గంలో నేరేడుచర్ల కూడా మున్సిపల్ కేంద్రంగా మారిందనే మాటను కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. ఎందుకు చేసుకున్నాం ఇవన్నీ? కేవలం మరికొంతమందికి పదవులు ఇవ్వడానిక కాదు, ఖచ్చితంగా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి, అధికార వికేంద్రీకరణ జరగాలి, ప్రజల దగ్గరికి పాలన రావాలి, సుపరిపాలన ఫలాలు, సంక్షేమ ఫలాలు ప్రజల ముంగిట్లో ఉండాలి అనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటా ఉన్నాం. ఇప్పుడే పెద్దలు క్యాప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినారు, ఎవరైతే కొత్త ఆర్డీఓ ఈరోజు పదవీ బాధ్యతలు చేపట్టినారో వారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, సూచిస్తా ఉన్నా. ఇప్పుడు ఏ ఎన్నికలు కూడా లేవు రాష్ట్రంలో, అన్ని ఎన్నికలు అయిపోయినాయి. ఏ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కూడా మీకు అడ్డం వచ్చేది లేదు. రాజకీయాలకు అతీతంగా నిష్పక్షపాతంగా ప్రజల కోణంలో పనిచేయండి తప్ప ఎక్కడా కూడా పొరపాటున కూడా రాజకీయాల జోలికి మీరు వెళ్ళవద్దని అధికార యంత్రాంగం మొత్తానికి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. వారు చెప్పినారు, కొన్ని శాసనసభ్యుడు కూడా సైదిరెడ్డి గారు కూడా చెప్తా ఉన్నారు, అన్నా ఇక్కడ కొన్ని చెరువులు, కుంటలు, గవర్నమెంట్ భూములు, ఫారెస్ట్ భూములు కూడా కబ్జాకు గురవుతా ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా వారి తాట తీయండి, వారిని తప్పకుండా నిలదీయండి. ఎవరు వచ్చినా అడ్డం వచ్చినా విషయంలో గట్టిగా ఉండండి అని చెప్పి కూడా అధికారులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ విషయంలో మాకెవరికీ వేరే అభిప్రాయం లేదు. ఎక్కడ ఎవరు ఉన్నా ఈ విషయంలో ఎలాంటి అనుమానం లేకుండా ఎలాంటి కార్యక్రమాలు, ఇట్లాంటి కార్యక్రమాలు, ప్రభుత్వ ఆస్తులు, ప్రజల ఆస్తులు ఎవరు కొల్లగొట్టినా నిర్దయగా ఉండండి, నిర్భయంగా ఉండండి అని చెప్పి కూడా గౌరవ రాష్ట్ర మంత్రిగా నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదే రకంగా ముఖ్యమంత్రి గారు హుజూర్ నగర్ వచ్చిన సందర్భంలో చాలా హామీలు హుజూర్ నగర్ ప్రజలకు ఇవ్వడం జరిగింది. ఇప్పుడే సోదరుడు శాసనసభ్యులు సైదిరెడ్డి గారిని అడిగినాను నేను, మరి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలన్నీ నెరవేరినాయా, ఎంతవరకు వచ్చినాయా? ఎందుకంటే మీ గెలుపులో మేమందరం కూడా మీతో పాటు కష్టపడ్డ వాళ్ళం కాబట్టి మరి హుజూర్ నగర్ ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మా మీద ఉన్నది. ఏమేమైనాయని అడిగితే మొత్తం వారు 16 రకాల హామీలు ఏవైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినారో అవన్నీ కూడా నాకు గౌరవ మంత్రి గారు జగదీశ్వర రెడ్డి గారికి వారు అప్పచెప్పడం జరిగింది. అందులో చాలా మేరకు ఈరోజు రెవెన్యూ డివిజన్ కార్యాలయం, అదే మాదిరిగా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ కింద హుజూర్ నగర్ మున్సిపాలిటీకి 25 కోట్ల రూపాయలు, నేరేడుచర్ల మున్సిపాలిటీకి 15 కోట్ల రూపాయలు, అదే మాదిరిగా ఒక్కొక్క గ్రామ పంచాయతీకి మొత్తం 130